జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలను ధైర్యంగా ఓటు అడుగుతామని ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గానుగపెంటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. జోరుబాబులోనూ ఆయన ఇంటింటికి తిరిగి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా గ్రామంలో తెలిపిన సమస్యలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలను జగనన్న అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఆ పథకాలు ప్రజలకు అందయా లేదా అని తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అధికారులను ప్రజల చెంతకు పంపినట్లు తెలిపారు. ఖచ్చితంగా 175 సీట్లు గెలుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బొడ్డు అనురాధ, వైస్ ఎంపీపీ బంక మాల్యాద్రి, వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చిమ్మిలి రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ మల్లికార్జున, నాయకులు బొచ్చు వంశీ, బొచ్చు విజయభాస్కర్, దాసరి వెంకటేశ్వర్లు, బొడ్డు మాధవరెడ్డి, యారవ నరసింహారావు, దార్ల గోపి తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసిన తర్వాత 8 సచివాలయాలు కంప్లీట్ అయినాయి. ఎక్కడికి పోయినా సరే ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ గుంపులు గుంపులుగా 100ల మంది ఈ గడప గడప ప్రోగ్రాంలో నాతో పాటు వర్షం పడుతున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు నాతోటే ఉండి చాలా సంతోషంతో ఆనందంగా నాతోటే తిరుగుతున్నారు. అంటే జగనన్న చేసిన కార్యక్రమాలను ఏ విధంగా చేసినాడు అనేది ఇదే ఒక నిదర్శనం. మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు చేరినవా లేదా అనే దాని గురించి ఆయన సురక్ష జగనన్న సురక్ష పథకం అనేది ఒకటి పెట్టారు. దాంట్లో ఎవరు లబ్ధి పొందారు ఎవరు పొందలేదు అనే దాని గురించి అది ఎంక్వైరీలాగా పెట్టారు. దానిలో రాని వాళ్ళు అప్లై చేసుకుంటున్నారు. అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని సంక్షేమ పథకాలు పెట్టారు. దానితోటి అందరూ లబ్ధి పొందుతున్నారు. మాకు తెలిసినంత వరకు ఇండియాలో ఎవరూ ఇటువంటి పథకాలు పెట్టలేదు. పెట్టింది చేరిందా లేదా అనే దాని గురించి మమ్మల్ని గడప గడపకు తిరగమన్నారు. పాత రోజుల్లో ఒక ఎమ్మెల్యే ఎక్కడికైనా పోయి ఓటర్ల దగ్గరికి పోయి కనిపించాలంటేనే భయపడేవాళ్ళు. ఏం అడగతారో ఏ విధంగా నిలదీస్తారో అనే విధంగా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎవరమైనా ధైర్యంగా పోయి ఓటర్ల దగ్గరికి పోయి ఏమమ్మా మీకు ఏమయ్యా వచ్చిందా లేదా అని చెప్పి అడిగే ధైర్యం ఉండాలి అంటే ఆయన చేసిన పథకాలే దీనికి నిదర్శనం. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా 24లో ఆయన అనుకున్నట్టు 175కు 175 సీట్లు గ్యారంటీగా గెలిపిస్తారు అనే నమ్మకం మాలో ఉంది. కాబట్టి మనం దేంట్లో కూడా ఏ విధమైన ఆలోచనలు లేకుండా మనం ఆయన కోరిక తీర్చాలని అనుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.